హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి. ఈ వీడియోలో పెసర వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇన్ కేస్ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, సాల్ట్. ముందుగా పెసరపప్పుని 2 అవర్స్ నానబెట్టుకుని ఇలా ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రైండర్లో ఆ పప్పుని వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. వాటర్ మాత్రం అసలు యాడ్ చేయకూడదు పెసరొడియాలకి. నెక్స్ట్ పచ్చిమిర్చి, అలానే వెల్లుల్లిపాయలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి బాగా. అది గ్రైండ్ అయిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి పిండి ఎంత మెత్తగా అయిందో. సో ఈ ఇంత మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకుని నెక్స్ట్ ఒక మంచం పైన అలా కవర్ వేసుకుని ఇలా వడియాల కింద పెట్టుకోవాలి. వడియాలు పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఎండలో పెట్టేసుకోవాలి. ఒక డే అంతా ఎండబెట్టుకోవాలి. సో ఈవినింగ్ అయ్యేసరికి ఎండిపోయి ఇలా వచ్చేస్తాయి. ఇవి మనం 1 ఇయర్ వరకు వాడుకోవచ్చు. కర్రీ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.